Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. రవి పవి కవి భువి శబ్దములను స్వీకరిస్తూ స్వార్థత్యాగంతో ఉత్పలమాలలో రామాయణార్థాన్ని వివరించండి. బాగుంది. రవి అన్న పదానికి సూర్యుడు అని అర్థం రాకూడదు, పవి అన్న పదానికి వజ్రాయుధము, పదానికి వజ్రాయుధము అర్థం రాకూడదు, కవి అయిన దానికి రచయిత అని అర్థం రాకూడదు, భువి భూమి అయిన దానికి ఇక భూమి ధరణి అర్థం రాకూడదట. ఉపయోగిస్తూ రామాయణ అర్థంలో ఉత్తమ మార్గం చెప్పమన్నారు. ధీర విచక్షణా కలిత దివ్యము నేత్రము తీసి చూసే మున్నీరు తరంగ హస్తముల నేరు పవిచ్చు నమస్కృతిన్ బలిన్. నమస్కృతిన్ బలిన్ కన్నా కృత ప్రణామమై అంటే బాగుంటుంది. ధీర విచక్షణాకలిత దివ్యము నేత్రము తీసి చూచే మున్నీరు తరంగ హస్తముల నేరు పవిచ్చు కృత ప్రణామమై. నేరు పవిచ్చే కృత ప్రణామమై మున్నీరు తరంగ హస్తముల నేరు పవిచ్చే కృత ప్రణామమై. సౌరులు సౌరులు గూర్చు దేవతల చారిక విఘ్నములెల్ల దృంప ఆ దృంపనాచారణ వీధి శంభు విభుసత్వుడు మారుతి దాట సంద్రమున్. చాలా అందంగా వచ్చింది పద్యం. ఇందులో ఏ ఒక్క పదానికి ఆ అర్థం రాకూడదని నియమం చేశారు. చాలా కష్టం నిజానికి. హనుమంతుడు సముద్ర లంఘనం చేసినంత కష్టం. హనుమంతుడికి ఎంత అవలీలయ్యిందో ఆ సముద్ర లంఘనం అవధాన గారికి కూడా నాలుగు పదాలు హాయిగా దాటేశారు, గోష్పతీకృతం చేసేశారు. ధీర విచక్షణ కలిత, రవి శబ్దానికి సూర్యుడు అర్థం రాలేదు. ధీర విచక్షణ, హనుమ మంచి విచక్షణాజ్ఞానంతో సముద్ర లంఘనం చేశాడు. దివ్యము నేత్రము తీసి చూచే మిన్ని మున్నీరు తరంగ హస్తముల నేరుప విచ్చు పవి నేరుప వి అక్కడ కూడా స్వార్థత్యాగంతో వచ్చింది. నమస్కృతి బలిన్ సౌరును గూర్చు దేవతల చారిక విఘ్నములల్ల దృంప. చారిక విఘ్నము, కవిని భేదించారు. ఒక కవిగా తాను కవిని ఛేదించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కవి అర్థం వచ్చి పక్క శబ్దం వేశారు. కవిం కవీనాం ఉపవస్త్రవస్తవం అని మొట్టమొదటి కవి ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడే కవి. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం. అందుకోసము ప్రక్కని విఘ్నముల దృంపగా దృంప దృంప కవి విచ్ఛేదాన్ని తొలగించి మళ్ళీ ఆ విఘ్నరాట్ అయినటువంటి ఆ విఘ్నేశ్వర తత్వాన్ని మళ్ళీ అక్కడ చూపించడం జరిగింది. చేసి సమస్త విఘ్నాలని పోగొట్టుకుని అంటే నాలుగు విఘ్నాలు వచ్చే మధ్యలో హనుమకి పొద్దున చెప్పుకున్నాం, ఆ నాలుగు విఘ్నాలని దాటి చారణ వీధిన్ శంభు విభుసత్వుడు సాక్షాత్తు ఈశ్వరి వీర్యంతో పుట్టాడు ఆంజనేయ స్వామి కాబట్టి శంభుసత్వుడు అయ్యాడు. చారణాచరితేపథి అంటాడు మహానుభావుడు. మొత్తం చారణ మార్గంలో వెళ్ళాట. ఏమిటి చారణ మార్గం అంటే, అంటే సప్త మారుతాలు ఉన్నాయి, ఏడు వాయువులు మాత్రమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాణిరాశి ఒక్కొక్క వాయుపథంలో మాత్రమే సంచరింపగలదు. కానీ హనుమ మాత్రం ఎనిమిదవ వాయుపథంలో కూడా సంచారం చేయగలట. మొదటి వాయుపథంలో పిచ్చుకులు ఎగురుతాయట, సప్త మారుతాలు పేరు వీటికి. రెండవ దానిలో కాకులు ఎగురుతాయట. మూడవ దానిలో మరికొంచెం కాకి మరికొంచెం పై సైజు పక్షులు డేగలు ఎగురుతాయట. నాలుగవ దానిలో చిన్నజాతి హంసలు ఎగురుతాయట. ఐదులో హంసలు, ఆరులో గరుత్మంతుడు, ఏడులో విద్యాధరులు ఎగురుతారట. ఆ ఎనిమిదికి వచ్చేటప్పటికి చారణలు
వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుందిట. ఈ ఏడు ప్రాణిజాతము 8వ పథంలో ఎగిరేట మహానుభావుడు కాబట్టి చారణా చరితేవసే అన్నారు అక్కడ. అదిగో ఆ చారణ మార్గంలో శంభు సత్వుడు కాబట్టి ఎగరగలిగాడు అని పూరిస్తూ ఈ నాలుగు పదాలు చాలా అందంగా విరుస్తూ వాడిని మణుల్లాగా ఈ పద్యంలో స్థగితం చేశారు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.